యేసు ప్రభు నీవే యోగ్యుడవు 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 యేసు ప్రభు నీవే యోగ్యుడవు మరణము గెలిచిన యోధుడవు మరణము గెలిచిన యోధుడవు నా జీవితమున పూజుడవు నా జీవితమున పూజుడవు యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు 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 యేసు ప్రభు నీవే యోగ్యుడవు నన్ను విడిపించిన నా విమోచక విలువను చెల్లించి ఇక్కడ తెచ్చినావా నన్ను విడిపించిన నా విమోచక విలువను చెల్లించి దరి తెచ్చినావా శిరమును వంచి కరములు జోడించి శిరమును వంచి కరములు జోడించి కీర్తించేదని యేసు ప్రభు కీర్తించేదని యేసు ప్రభు యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు 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 యేసు ప్రభు నీవే యోగ్యుడవు మరణము గెలిచిన యోధుడవు మరణము గెలిచిన యోధుడవు నా జీవితమున పూజుడవు నా జీవితమున పూజుడవు యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు 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 యేసు ప్రభు నీవే యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు ప్రభునందు ప్రియ కృత్యమమా ప్రభువును రక్షకుడని యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలం ప్రభువును కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ప్రియ శ్రోతలారా, బాగున్నారా? భయంకరమైన దినాలు, ఇబ్బందికరమైన వాతావరణంలో ప్రభువుని స్తుతించు భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుని బట్టి శ్రోతలారా, మనం అందరం కలిసి దేవుని స్తుతిందాం. ఈ దిన దేవుని వాక్య పారాయణంలోనికి వెళదాం. పరిశుద్ధుడు డాక్టర్ లూకా వ్రాసిన శుభవర్తమానం 15వ అధ్యాయము 21వ వచనం ఈ రీతిగా వ్రాయబడింది. సెయింట్ లూక్ 15:21. అండ్ ద సన్ సెడ్ టు హిమ్, ఫాదర్, ఐ హావ్ సిన్డ్ అగెయిన్స్ట్ హెవెన్ అండ్ బిఫోర్ యూ. ఐ యామ్ నో లాంగర్ వర్ది టు బి కాల్డ్ యువర్ సన్. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటిని పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుణ్ణి కానను. ఘనుడవైన మా తండ్రి, తిమోతి పత్రికలో తిమోతితో పావులు, యోగ్యునిగా నిన్ను నీవే కనుపరుచుకో అనే మాటలో మేము ధ్యానిస్తున్నాం. పాటించినప్పుడు మేము యోగ్యులుగా ఉంటాం. అటు యోగ్యత మా ప్రియ శ్రోతలందరికీ మాకును దాయచేయమని యేసునామను అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ కుటుంబమా, తిమోతితో పావులు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు పఠించాలి దేవుని వాక్యాన్ని, దేవుని ఎదుట యోగ్యునిగా నిన్ను నీవే కనుపరుచుకో. దేవుని బిడ్డలారి, దినాన్ని యోగ్యునిగా నిన్ను నీవు కనుపరుచుకో. గత పాఠాల్లో నేర్చుకుంటూ వచ్చాం, మనుష్యులను ఎదుట మనము యోగ్యులుగా కనబడి మనుష్యులను మాత్రమే
మనము సంతోషపరచజూచుచున్నామేమో జాగ్రత్త అని కొలస్సైలో పావులు సంఘానికి మాట్లాడుతున్నట్టు మాటలు వింటున్నాం. ఈ దినాన్ని అట్టి యోగ్యులుగా, యోగ్యత ఎరిగిన వారిగా, యోగ్యత ఉన్నదో లేదో అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆ తప్పిపోయిన తరలి వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు అతని యోగ్యత తన ఇంటికి సరిపోయినదా లేదా, అసలు నేను యోగ్యుడునా అయోగ్యుడునా, నేను ఏ రీతిగా నా ప్రయాణం నా పరిస్థితి ఉన్నది అనే సత్యాన్ని ఆ యవన బిడ్డ ఆ చిన్నవాడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మనం చూస్తున్నాం. చదువుతున్నాము లూకా వ్రాసిన శుభవర్తమానంలో 15వ అధ్యాయములో 21వ వచనం. మరలా తిరిగి ఆ మాట చదువుతున్నాం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపము చేసి, అంటే భూలోకాన్ని పరలోకానికి యోగ్యత ఉన్నదో లేదో చూసుకుంటున్నా కుమారుడు, కేవలము ఈ లోక సంబంధమైనటువంటి తండ్రిని మెప్పించడానికి మాత్రమే అతడు మాట్లాడటంలే, కేవలము తన తండ్రి యొక్క సహవాసం కోల్పోయిన ఏదో ఒక రీతిగా లోపలికి వెళ్ళాలని ఆశించడంలే. అతడు తన ఇంటికి తన గుమ్మములోనికి రాగానే అతడు పరలోకాన్ని చూస్తూ ఉన్నాడు, అతడు భూలోకాన్ని చూస్తున్నాడు, పరమ తండ్రి యొక్క ఇంటిని చూస్తున్నాడు, ఈ లోక సంబంధమైన ఇంటిని చూస్తున్నాడు, పరలోక తండ్రి యొక్క ఆ స్థితిని పరిస్థితికి నేను యోగ్యుడినా కాదని చూస్తున్నాడు, ఈ లోకము కనిపించి పెద్దవారిగా చేసినటువంటి తండ్రి ఇంటికి నేను సరిపోయిన వాడనా లేదా, యోగ్యుడినా అయోగ్యుడినా. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మనం పరలోకాన్ని మర్చిపోతున్నాం, పరలోకముని వీడిపోతున్నాం, పరలోకం వైపుకు చూడడం లేదు. ఈ లోకంలోనే సరిపెట్టుకోవడానికి, ఈ లోకంలోనే సరిచూసుకోవడానికి ఏదో రీతిగా తల వంచి నటించో లేక పఠించో కొన్ని నిమిషాలు అలా తల ఉంచుకొని తిడతాడులే, అలాగూ తిడతాడు, అలాగూ తిట్టిన తర్వాత కొంతసేపు తిట్టిన తర్వాత మరలా తిరిగి విడిచిపెట్టేస్తాడు అని అనుకుంటాం లేదు తండ్రి దగ్గరకు వచ్చాక. నా ప్రియ శ్రోతలారా, ఈ ఉదయకాల సమయం దేవుని ఎదుట యోగ్యని కానీ నీవు కనపరుచుకో అనే మాటలో ఆ తప్పి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి కుమారుడు, నేను పరలోకమునకును నీకును విరోధముగా, నేను పాపం విరోధకరమైన మనస్సు నాలో ఉంది కనుక నేను పరలోకానికి కూడా చెందినవాడను, ఈ లోకంలో ఉన్న నీకు కూడా చెందే స్థితి నా దగ్గర లేదు. శ్రోతలారా, ఈ దినాన్ని మనం కేవలము ఈ లోకమే, నా మాట మీరు బాగా వింటున్నారని జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఈ లోకానికి సరిపోయిన పరిస్థితి నలుగురు ఏమంటారు ఎలాగుంటుందో పరిస్థితి ఏంటో, ఊరికే చిన్నతనమా నేను వెళ్ళిన పరిస్థితులని ఎక్కడికెక్కడికే మన కోళ్ళేగ అక్కడెక్కడికే కెక్కరిస్తున్నామేమో. మన కన్నులు పైకెత్తాలి. తప్పిపోయిన తరలి వెళ్ళిన కుమారుడు చెప్తున్న సందేశం పరలోకాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, పరిశుద్ధుల సహవాసాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రభుండే సింహాసనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, పరమలోకములో ఉన్న తండ్రికి నేను తల వంపులు ఎంతగా తెచ్చానో గుర్తు చేసుకుంటున్నాడు. శ్రోతలారా, ఈ ఉదయకాలం అందుకని అంటున్నాడు నీ ఎదుటను నేను పాపం చేశాను, నేను పాపిని అంటూ అంటున్నాడు. పాపము చేసి తిని ఇక మీదట స్థానము నేను కోల్పోయిన వాడనని, ఇక మీదట నేను యోగ్యుడను కాదయ్యా, నీ తండ్రి యొద్దకు నువ్వు రావడానికి పరలోకం వైపుకు నీవు చూడాలి, భూలోకములో నిన్ను కని పెంచి పెద్దవానిగా చేసి నా ద్వారా నా పరమ తండ్రికి తలవంపులా, నా ద్వారా నా కుటుంబానికి తలవంపులు తెచ్చుచూ ఉన్నానా, నేను ఆ స్థితిలో నేను వెళుతూ ఉన్నాను, నేను ఎందుకు పనికిరా నా స్థానాన్ని కోల్పోయిన వాడిగా, నీ ఇంట ఏదొక నీ ఇంట నీ దాసుల్లో నీ ఇంట నీ పనివానిగా తగ్గించుకుందాం, యోగ్యులుగా మనం ఉన్నామో లేదో తెలుసుకుందాం. అందుకని పౌలు భక్తుడు దేవుని బిడ్డలారా వాక్యం మాట్లాడుతుంది,
ఆ రెండవ పత్రిక 2:10 ప్రకారంగా మనము యోగ్యులుగా కనబడడానికి మన స్థానం ఏ స్థితిలో ఉన్నదో తెలుసుకొని జీవించడానికి ఈ ఉదయకాలం దేవుడు మనకు నేర్పిస్తూ ఉండగా కేవలం ఈ లోకంలో మాత్రమే సరిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. పరలోక స్థితికి స్థాయిలో నేను ఉండగలిగానా ఉండలేకపోతున్నానా ఏ స్థితిలో నేను జీవిస్తున్నాను నన్ను ఇద్దరు చూస్తున్నారు. ఒకటి పరలోకములున్న తండ్రి, రెండు భూలోకములున్న తండ్రి నన్ను నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఆ ఆశను తీర్చగలిగిన రీతిలో మనం ఉండగలిగిన అనుభవంలో ఉంటే మనం యోగ్యులుగా ఉంటాం. అందుకని పాడుకుంటూ వచ్చాము కదా, యోగ్యుడవు నీవు మాత్రమే ప్రభు, మేము అయోగ్యులము కనుక నీ యోగ్యతలో మేము కనబడడానికి నిలవబడ్డానికి యోగ్యులుగా మమ్మల్ని తీర్చడానికి మేము పాపమని ఒప్పుకుని పశ్చాత్తాపం పొంది ప్రభు వైపు మళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు అటు గొప్ప కృప మనకును మన శ్రోతలకును సంఘానికి వింటూ ఉన్న అనేక మంది బిడ్డలకును అటు యోగ్యులుగా కలిసి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. తనను వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. నీ ఎదుట మేము యోగ్యులంగా ఉండడం నిమిత్తమై, యోగ్యత కలిగి జీవించ నిమిత్తమై మమ్మల్ని లోకంలోంచి పిలిచారు. పాపులమే, చెడిపోయిన వారమే, ఇంట విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళమే పిలిచి ప్రభు నాయన మమ్మలను తిరిగి నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ జనాంగంగా మమ్మల్ని చేసుకుంటున్నందుకు వందనాలు. ఉదయకాల సమయములటి యోగ్యత మాకు దాయిచ్చండి. మేము అయోగ్యులమని మీ గుర్తించడానికి సహాయం చేయండి. పరలోకానికి సరిపోయిన వారు మా లేదా అని మేము మమ్మల్ని మేము చూచుకున్నట్టు వాక్యానుసారమైన జీవితం ఉన్నదో లేదో సరి చేసుకున్నట్టు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. నీ అపారమైన కృపలో, నీ సన్నిధిలో, నీ సహవాసము చేయవచ్చిన మా ప్రిశ్రోతలను మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నీవు కోరుకునేది మాలో ఉండడానికి కృప చేయండి. ఉదయకాల సమయంలో మా ప్రభు నేను మా దేశం, రాష్ట్రం, ప్రపంచం దేవలకులమైన పరిస్థితులు, వైరస్, మరోవైపు భయంకరమైన వాతావరణం, మార్చగలిగిన దేవా, మమ్మల్ని బ్రతికించగలిగిన దేవా, మమ్మలను ప్రభు నాయన నీ కౌగుట్లో దాచివాడా, మా సమస్త దోష పాపం క్షమించి శిలువ రక్తం చేత సంధి చేసి నీ రక్తం చేత ఉతికి పవిత్రపరచి నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నువ్వు కోరుకునే యోగ్యులుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నా. ప్రేమించి శ్రీశ్రీ గారి యొక్క కుమార్తె నేను సోని స్థలంలో ఉనికి కొన్ని దినాలు ఉండడం, నేను మా మధ్య ఉండి చక్కటి చదువుకుని ఉన్నతమైనటువంటి ప్రభు అనైన ర్యాంకులో నీ కుమార్తె పాస్ అవడానికి కృప చూపించారు. అందుని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపలో రాబోతున్న దినములు తన నీ కుమార్తె కోరుకున్న స్థితిలో నిలవబెట్టి నడిపించమని మీ చిత్తానికి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ దినమంతా మా కొరకు నాయనా నీవు ఇచ్చిన సమయాన్ని చక్కగా మేము వినియోగించుకున్నట్లు కృప చేయమని అట్టి యోగ్యులుగా ఎంచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు మనకును మన సమస్తకును ప్రేమించి ఇచ్చిన శ్రోతలకును యోగ్యులుగా ఎంచబడిన పరిశుద్ధులకును యోగ్యతలోనికి ప్రవేశిస్తున్న మనకును సదా తోడయుడి కృపలో నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు అట్టి యోగ్యులుగా మనను నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.